హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సందీప్. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రై చేయని ఒక నామినేషన్స్ అయితే ట్రై చేస్తున్నారనమాట. సో ఆ నామినేషన్స్ ఏంటి, ఏం ట్రై చేస్తున్నారు అనే దానికంటే ముందు, సో ఈరోజు ఆబ్వియస్గా అందరికి తెలిసిపోయే ఉంటుంది ఎలిమినేషన్ లేదు అని. సో ఎలిమినేషన్ ఎందుకు లేదు, చివరిగా మనకి ఉన్న 6 కంటెస్టెంట్స్లో అవినాష్ అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరే ఎండ్లో ఉన్నారు, చివరి దశకు వచ్చేసారు. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి, కానీ వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే, సో ఆబ్వియస్గా ఇది కూడా అందరికీ తెలిసిందే, నవీల్ ఎవిక్షన్ పాస్ యూజ్ చేశాడని. సో నవీల్ ఎవిక్షన్ పాస్ యూజ్ చేయడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, నాగార్జున గారు ఈ వీకే ఈ ఎవిక్షన్ పాస్ని యూజ్ చేయాలి అని మేబీ అని ఉండొచ్చు. సో అందుకు నవీల్ ఎవిక్షన్ పాస్ని యూజ్ చేసి ఉండొచ్చు, ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి యాక్చువల్గా వెళ్ళిపోవాలి. ఎందుకు, అవినాష్ టేస్టీ తేజ ఇద్దరు ఉన్నారు, టేస్టీ తేజ కన్నా కూడా అవినాషే బాగా ఆడతాడు, ప్రతి గేమ్ బాగా ఆడతాడు. ఇప్పుడు చీఫ్ కంటెండర్ అయ్యిండు, మన మెగా చీఫ్ కూడా అయ్యింది కదా. మరి అవినాష్కి ఓటింగ్ తక్కువ ఎందుకు ఉందంటే, ఆబ్వియస్గా అవినాష్కి ఓటింగ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవినాష్ నామినేషన్స్లోకి ఎప్పుడూ రాలేదు. కాబట్టి ఓట్లు వేసే వాళ్ళు ఎవరూ కూడా అవినాష్కి ఓటింగ్కి అలవాటు పడి ఉండరు. సో అందువల్ల ఆబ్వియస్గా అవినాష్కి ఓటింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి, టేస్టీ తేజకు ఓటింగ్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే, ఫ్యామిలీ వీక్లో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ ఆ ఎపిసోడ్ ఉంటుంది. కానీ టేస్టీ తేజకి ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీ వీక్ తనదే, ఎందుకంటే తను వాళ్ళ మదర్ రాదు రాదు అని ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పిండో అప్పటి నుంచి ఎమోషనల్గా తను ఎమోషన్ అవ్వడం, ప్రతిసారి వేరే పేరెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని చూసి మా మదర్ బిగ్ బాస్ హౌస్లోకి రావట్లేదు, నేనేం తప్పు చేసినా, నేనేం పాపం చేసినా అంటే తను బాధపడడం, అంటే ప్రతిసారి ఫోకస్ ఏంటంటే గేట్ ఓపెన్ చేయగానే ఫాదరు హస్బెండ్ ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళని చూపించిన నెక్స్ట్ మినిట్ ఏమంటే తేజ మీదకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే తేజ ఎక్స్ప్రెషన్ ఎట్లుంది, తేజ ఎట్లా బిహేవ్ చేస్తుండు, తేజ ఎంత బాధపడుతుండు. సో అదేంటంటే, ఆ లోపల ఒక వ్యక్తి ఎంత బాధపడితే బయట అంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే మనం ఆడియన్స్ కూడా అంతే పెరుగుతారు, టీఆర్పీ రేట్ కూడా అట్లా పెరుగుద్ది అన్నమాట. సో అది స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ ప్రకారం ఏంటి, 1 వీక్ మొత్తం కూడా తేజ ప్రతి ఎపిసోడ్లో కూడా హైలైట్ అవుతుండు. సో ఆబ్వియస్గా ఏమైనప్పుడు ఓటింగ్ అనేది ఖచ్చితంగా పడుద్ది తేజకి. సో అందుకని తేజ అవినాష్ కంటే ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. ఇంకా వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మనకి ఎవరు ఉన్నారు, గౌతమ్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, యష్మి ఉంది, విష్ణుప్రియ ఉంది. సో గౌతమ్కి ఓటింగ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది, ఓటింగ్ ఉంది, అండ్ దాంతోపాటు బయట నుంచి కొంచెం గట్టిగానే ఓటింగ్ చేసే బ్యాచ్ కూడా ఉందన్నమాట. సో అందుకని ఒక పిఆర్ బ్యాచ్ అంటారన్నమాట. సో పిఆర్ కూడా కొంచెం గట్టిగా ఉన్నారు కాబట్టి ఓటింగ్ ఆబ్వియస్గా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉండు మన ఓటింగ్ మొత్తం ఆ వీక్ అంతా కూడా. సో అంత పొజిషన్లోకి రావడం కారణం ఓన్లీ బిగ్ బాస్ చూసి ఆడియన్సే ఓటేస్తే అంత పొజిషన్కి అయితే రారు, కొంత వేరే వాళ్ళు ఓటింగ్ వేపిస్తేనే ఆ పొజిషన్కి అయితే వస్తారనమాట. సో ఆబ్వియస్గా అట్లా గౌతమ్ అనేది టాప్లో ఉండి. ఇంకా పృథ్వీ విషయానికి వస్తే, చాలామంది పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలని కామెంట్స్ పెట్టారు. బట్ పృథ్వీ ఎందుకు సేఫ్ అయ్యాడంటే, గత 8-9 వారాలుగా ప్రతి వారం నామినేషన్లోకి వస్తూనే ఉన్నాడు, సేవ్ అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్లోకి వచ్చి సేవ్ అవుతూనే ఉండంటే డెఫినెట్గా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ తనకు ఏర్పడి ఉంటుంది రెగ్యులర్గా. అంటే ఒక వ్యక్తికి ఓటు వేయడానికి అలవాటు పడ్డాక ఆటోమేటిక్గా ఆ వ్యక్తిగా ఓట్లు అయితే వేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా పృథ్వీకి కూడా, పృథ్వీ అంటే కొన్నిసార్లు ఎగ్రెస్ అవుతాడు, కొంచెం అక్కడక్కడ చిరాకు వస్తుంది, కొంచెం అనిపించుద్ది బయటకు వెళ్తే బాగుంది ఏంద్ర బాకి పంచాయతీ అని కూడా. కాకపోతే స్టార్టింగ్ నుంచి కూడా ఓటింగ్ చేస్తే కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా వాళ్ళకే ఓటేస్తారు. అండ్ దాంతోపాటు నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంత ఓటింగ్ పృథ్వీకి వెళ్ళదు, ఎందుకంటే నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్స్ కాబట్టి. సో బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కొంత ఓటింగ్ అటు వెళ్ళుద్ది కాబట్టి ఆ విధంగా ఆయన ఫ్యాన్ బేసు ఈ కొంచెం నిఖిల్ ఓటింగ్ కొంచెం కలిపి, సో ఓటింగ్ అనేది సెకండ్ పొజిషన్లో మనోడు ఉండడమాట. సో ఆబ్వియస్గా సేవ్ అయిపోతాడు. లాస్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఛాన్సెస్ ఉంది సేవ్ అయ్యే అవకాశం, ఎందుకంటే ప్రతి వీక్ ఉన్నోనికి ఒక క్రేజ్ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళు ఓట్ పడుతూనే ఉంటాయి అన్నమాట అట్లా. అండ్ ఇంకా విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఈ వీక్ అంతా ఏం చేసిందా అంటే, ఏం చేయలేదు ఈ వీక్ అంతా, చేసింది ఏం లేదు. కాకపోతే విష్ణుప్రియది ఎట్లా ఉంటుందంటే, ఓపెన్గా ఏదున్నా ఓపెన్గా చెప్పేస్తుంది కాబట్టి కొంచెం జెన్యున్గా అనిపించింది, జెన్యున్గా ఉంది అని బయట కొంతమంది ఆడియన్స్ కనిపిస్తుంది. సో బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే, గేమ్ ఒక్కటే ఆడి గేమ్లో తోపైతే ఓట్లేరు. సో బిహేవియర్ కూడా చూస్తారు, బిహేవియర్ కూడా జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు అరే ఈ మనిషి జెన్యున్గా ఉంది, ఈ మనిషికి ఓట్లేయాలి అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఎందుకంటే మామూలుగా లవ్ ట్రాక్లు నడిపే వాళ్ళు ఏదో కంటెంట్ కోసం దానికోసం లవ్ ట్రాక్లు నడుపుతూనే ఉంటారు, కానీ ఇక్కడ ఈసారి ఈ బిగ్ బాస్లో విష్ణుప్రియ తీసుకుంటే, సో లవ్ ట్రాక్ నడిపే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఓటింగ్ కోసం నడిపే వాళ్ళు, అంటే కంటెంట్ కోసం నడిపే వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఒక చోట బయటపడతారు.
ఏదో ఒక పాయింట్ ఆఫ్లో వాళ్ళ మీద కోపం రావడం, అగ్రెషన్ రావడము, ఏదో ఒక విధంగా బయటపడతారు. కానీ ఇన్ని వీక్స్లో ఏ రోజు కూడా విష్ణుప్రియ, అంటే పృథ్వీ ఆబ్వియస్గా ఇష్టపడుతుందో లేదనేది పక్కన పెడితే, విష్ణుప్రియ మాత్రం ఈ అమ్మాయి ఇష్టపడుతుంది అని ప్రతి ఒక్కరికి బయట అర్థమైపోయింది. అండ్ ఈవెన్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పింది. అంటే హౌస్లో ఉన్న వాళ్ళతో చెప్పడం వేరు, కంటెంట్ కోసం వేరు, కానీ వచ్చిన ఫాదర్కి కూడా చెప్పడం అనేది మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే బయట వందల మంది, కొన్ని కోట్ల మంది ఆడియన్స్ చూస్తారు, అదే ఆడియన్స్ అందరికీ రీచ్ అవుద్ది ఫాదర్తో చెప్పింది. సో అంటే అంత ఎవరేమని అనుకుని, ఇది నా క్యారెక్టర్, ఇది నా ఫీలింగ్, నేను ఇట్లనే ఉంటా, సో అట్లని చెప్పి తను చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి నచ్చి ఉంటుంది. సో భయపడకుండా చెప్పింది ఏదైనా, అంటే ఒక జెన్యున్గా ఉంది ఇప్పటి వరకు కంటెంట్ కోసం, దానికోసం ఇట్లా యాక్టింగ్ చేస్తుందేమో అనుకునేవాళ్ళు. బట్ ఆ ఎపిసోడ్ చూశాక, లేదరా భాయ్ మనోడికి విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టమని, అండ్ ఈవెన్ పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా అడిగింది అనమాట, ఎలా ఇష్టమైనా మరి కోడలుగా చేసుకుందామని చెప్పి చూద్దాం. మరి బయటికి వెళ్ళాక మరి అది ప్రేమాయణం అట్లే కొనసాగుద్దాం, మరి ఇద్దరు ఒకటైతారా లేదా అనేది బయటికి వెళ్ళాక తెలుస్తుంది. అండ్ ఆ బిగ్ బాస్ హౌస్లో మాత్రం లోబర్స్ అట్లా, ఆ విధంగా విష్ణుకి కూడా కొంచెం ఓటింగ్ అనేది ఉందన్నమాట, ఓటింగ్ పడుతుంది. ఇక యష్మి, అసలు చాలామంది కామెంట్లు ఏంటంటే యష్మి పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలని చాలా కామెంట్స్ అయితే పెట్టారు. బట్ కాకపోతే యష్మి కూడా సేవ్ అవుద్ది, ఎందుకంటే ఆబ్వియస్గా మనకి అవినాష్ అండ్ టేస్ట్ తేజ వీళ్ళతో పోలిస్తే, అంటే అవినాష్ గేమ్తో పోలిస్తే యష్మి గేమ్ అంతే. అవినాష్ చాలా గేమ్స్ ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ప్రతి దాంట్లో తను 100% ఇస్తాడు. వచ్చిన కాంచి ఏ రోజు కూడా డల్గా కానీ, మూడవుట్ అయినట్టు బాధపడ్డట్టు ఏది చూపించడమాట, చాలా యాక్టివ్గా ఉంటాడు. సో అంత యాక్టివ్ ఉన్న పర్సన్తో పోలిస్తే యష్మి అయినా టేస్ట్ తేజ్ అయినా వీళ్ళందరూ తక్కువే. సో బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ అనే వ్యక్తి బయటికి వెళ్ళంత ఓర్త్ కాదనమాట. సో అందుకనే అంటే నబీల్ ఒకటి ఎవిక్షన్ పాస్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, అంతకుముందు నబీల్ క్యాప్టెన్స్ అవ్వడానికి కూడా హెల్ప్ చేసింది, అండ్ తర్వాత నబీల్ కూడా మనం హెల్ప్ చేసింది, వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్తో పాటు ఈ వీక్ అంతా కూడా ఏంటంటే, నువ్వు బరాబర్ ఎలిమినేట్ అవ్వవు, నేను చెప్తున్నా, నువ్వు కంటెండర్షిప్ గెలుచుకున్నావు, క్యాప్టెన్ అయినావు, రెండోసారి మెగా చీఫ్ అయినావు, సో సోలోగా గెలిచినావు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేస్తావు, ఇంత ఉన్నాక నిన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి ఎవరు పంపరు, బరాబర్ నువ్వు ఉంటావని మనోడే చాలాసార్లు చెప్పింది అనమాట. సో అన్నిసార్లు చెప్పినాక తీరా ఎపిసోడ్ కడికి వచ్చి అవినాష్ నువ్వు ఎలిమినేట్ అనగానే అది మనోడు తీసుకోలేడు. సో మనోడి దగ్గర ఒక ఆప్షన్ ఉంది, కాపాడే ఆప్షన్ ఉంది కాబట్టి, సో ఆ ఎవిక్షన్ షీల్డ్ని, సో తను ఒక మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటకి నిలబడి ఎవిక్షన్ షీల్డ్ని యూజ్ చేసి కూడా ఉండొచ్చు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చాక మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ రీజన్స్ అన్నీ, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ వెళ్ళే పర్సన్ కాదు కాబట్టి, ఏదేమైనా సో ఎట్లా సేవ్ అయినా ఏదేమైనా బిగ్ బాస్ హౌస్లో అవినాష్ ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా నబీల్ అయితే ఎవిక్షన్ పాస్ ఇచ్చి అవినాష్ని అయితే సేవ్ చేశాడనమాట. అండ్ దీనితో పాటు ఈరోజు ఇంకొక మ్యాటర్ ఏంటంటే, మనకి బిగ్ బాస్ రేపు నామినేషన్స్ ఏదైతే ఉందో, ఈ నామినేషన్స్లో ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో జరగని ఒక నామినేషన్స్ ప్రక్రియ జరగబోతుంది అన్నమాట. సో అది ఏంటంటే, ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసుకుని హౌస్ నుంచి పంపే కంటెంట్కి ఎక్కువ ఓట్లు ఎవరైతే పడతారో వాళ్ళు నామినేషన్ లిస్ట్లో ఉండేవారు. కానీ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన క్యాండిడేట్, ఈ సీజన్లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. వచ్చి ఇప్పుడు ఉన్న ఈ 10 మంది క్యాండిడేట్స్ని ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదని వీళ్ళు నామినేట్ చేయబోతున్నారు అనమాట. లెట్స్ సీ ఈ ఎపిసోడ్ మరి ఎట్లుంటుందో, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పటివరకు అట్లా జరగలేదు. సో వచ్చి మరి వీళ్ళు ఎలాంటి పాయింట్, ఎందుకంటే బయట నుంచి చూశారు కాబట్టి వీళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమై ఉంటుంది. సో వీళ్ళు ఎలాంటి పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తారు, ఎవరిని నామినేట్ చేస్తారు అనేది క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి ఇక నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ ఇంకో 3-4 వీక్సే ఉంది. సో డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయి, లేదా అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే సీజన్ 8 కాబట్టి టాప్ 5 కాకుండా టాప్ 8 కూడా పెట్టే అవకాశం ఉంది. సో యా నెక్స్ట్ వీక్ ఏదైతే క్లారిటీ వచ్చేది అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ నుంచి ఉన్న అప్డేట్ అనమాట. మరి నామినేషన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి వేయడం, సో అవినాష్ ఎలిమినేట్ కాకుండా వేరే ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుండని మీరు ఎవరైతే అనుకుంటారో, సో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.